హాయ్ వెల్కమ్ టు మై స్వీట్ హోమ్ కుకింగ్ ఈరోజు నేను విజయవాడ చికెన్ ఫ్రైని ఎలా చేయాలో చూపించబోతున్నాను ఒక సబ్స్క్రైబర్ నన్ను ఈ రెసిపీ చేసి చూపించమని అడిగారు ఈ రెసిపీని అందుకే చేసి చూపిస్తున్నాను మా అత్తగారు వాళ్ళది విజయవాడ అవటం వల్ల నాకు ఈ చికెన్ ఫ్రై చేయటం వచ్చు ఈ చికెన్ ఫ్రై చాలా స్పైసీగా ఉంటుంది ఎందుకంటే విజయవాడ వాళ్ళు స్పైసీనెస్ని ఎక్కువ ఇష్టపడతారు ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం ముందుగా బాగా క్లీన్ చేసుకున్న వన్ కేజీ చికెన్ని ఒక బౌల్లో వేసుకుని దానిలో టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ పసుపు ఫోర్ టేబుల్ స్పూన్స్ కారం అలాగే ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కొద్దిగా ఆయిల్ వేయటం వల్ల చికెన్ డ్రైగా అవ్వకుండా మనం ఫ్రై చేసుకునేటప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి నేను ఇక్కడ త్రీ టీ స్పూన్ సాల్ట్ని వేసాను డ్రై చిల్లీ ఫ్లేక్స్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చికెన్కి ఉప్పు కారం బాగా పట్టేటట్లుగా మిక్స్ చేసుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా చేస్తే చికెన్ ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది ఇప్పుడు ఈ చికెన్ ఫ్రైలో వేసే గరం మసాలాను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ధనియాలు టూ టేబుల్ స్పూన్స్ గసగసాలు మిరియాలు పది లవంగాలు ఎనిమిది యాలకులు ఆరు దాల్చిన చెక్క పెద్దది జీలకర్ర రెండు టేబుల్ స్పూన్స్ నువ్వులు ఒక టేబుల్ స్పూన్ వేసి ఒక త్రీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా రోస్ట్ చేసుకున్న మసాలాలను ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టుకోవాలి వన్ అవర్ తరువాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ను డీ ఫ్రిడ్జ్లో నుంచి తీసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో సెవెన్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తరువాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు ఐదు పచ్చిమిర్చిలను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అవటం కోసం ఒక స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లో మ్యారినేట్ చేసుకున్న చికెన్ను వేసుకోవాలి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్లో వాటర్ అంతా ఎగిరేంత వరకు మూత పెట్టుకొని చికెన్ని ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి ఇలా బాయిల్ అయిన తర్వాత మూతని తీసుకొని చికెన్లో మనం కరివేపాకుని వేయాలి కరివేపాకు వేయటం వల్ల ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది కరివేపాకును వేసుకున్న తర్వాత మరొక పది నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ని చికెన్లో వేసుకోవాలి గరం మసాలా వేసిన తర్వాత చికెన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరొక పది నిమిషాల పాటు ఫ్రై అవనివ్వాలి ఇలా డీప్ ఫ్రై అవనిస్తే చికెన్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు చికెన్లో గ్రేట్ చేసుకున్న కొన్ని జీడిపప్పుల్ని అలాగే కొన్ని జీడిపప్పు పలుకుల్ని వేసుకోవాలి ఇలా జీడిపప్పు వేయటం వల్ల చికెన్కి ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు మరొక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి చికెన్ బాగా ఫ్రై అవటం కోసం నాకు ఈ రెసిపీకి ఫార్టీ మినిట్స్ పట్టింది ఇలా చేస్తే కనుక ఖచ్చితంగా మీకు విజయవాడ చికెన్ ఫ్రై టేస్ట్ వస్తుంది ఇలా స్పైసీగా మీరు కూడా ఈ చికెన్ ఫ్రైని రెడీ చేసుకోవచ్చు ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయటం మర్చిపోకండి